హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ అంజు యాదవ్ ఎపిసోడ్ తో టిడిపి జనసేన మధ్య చిచ్చు తిరుపతి పార్లమెంట్ పరిధిలో జనసేన టీడీపీ మధ్య శ్రీకాళహస్తి సిఏ అంజు యాదవ్ ఎపిసోడ్ చిచ్చు పెట్టింది యాదవ్ సామాజిక వర్గం ఓట్ల కోసమే అంజు యాదవ్ వ్యవహారంలో టీడీపీ మౌనాన్ని పాటిస్తూ పరోక్షంగా ఆమె చర్యల్ని సమర్థిస్తోందని జనసేన నేతలు అవుతున్నారు ముఖ్యంగా తిరుపతి పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా యాదవ్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా బీద రవిచంద్ర యాదవ్ నాయకత్వం వహిస్తున్నారు శ్రీకాళహస్తిశీఐ అంజు యాదవ్ తమ సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారి కావడంతో ఆమె ఏం చేసినా టీడీపీ నేతలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని జనసేన నేతలు మండిపడుతున్నారు జనసేనతో పాటు టీడీపీలోని బలిజ నేతలు కార్యకర్తలు కూడా యాదవ నేతల వ్యవహార శైలిపై గుర్రుగా ఉన్నారు కొన్ని నెలల క్రితం శ్రీకాళహస్తిలో హోటల్ యజమాని హరినాయుడు భార్య ధనలక్ష్మి దౌర్జన్యం చేసినప్పుడు కూడా టీడీపీ సరైన రీతిలో స్పందించలేదని ఆ పార్టీలోని బలిజలు ఆగ్రహంగా ఉన్నారు అంజు యాదవ్ తమ సామాజిక వర్గం కాబట్టి నరసింహ యాదవ్ బీద రవిచంద్ర యాదవ్కు అభిమానం ఉండొచ్చని కానీ ఆమె దుశ్చర్యలను కూడా ప్రేమించడం ఏంటని టీడీపీ బలిజ నేతలు జనసేన నాయకులు నిలదీస్తున్నారు అంజు యాదవ్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించడంతో రాజకీయంగా జనసేనకు ప్రయోజనం కలుగుతోందని చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది పైగా యాదవ సంఘాల పేరుతో తమ నాయకుడికి టీడీపీ నేతలు వార్నింగ్ ఇవ్వడంపై జనసేన మండిపడుతోంది పొత్తులో భాగంగా పరస్పరం రాజకీయంగా సహకరించుకోవాలని అనుకుంటున్న దశలో ఇలా కులాల వారీగా విడిపోయి నష్టం చేసుకోవడం ఏంటని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది దీంతో తిరుపతి టీడీపీ నాయకులకు చంద్రబాబు ఫోన్ చేసి చీవాట్లు పెట్టినట్లు సమాచారం అలిపిరి ఘటనలో కాపాడిన అంజు యాదవ్ అంటే తనకు అభిమానం ఉందని అలాగని ఆమె అప్రజాస్వామిక విధానాలని ఎలా వెనకేసుకొస్తారని చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం